హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్దామని చెప్పి స్నానాలు చేసేసాము. ఇంకా మా పిల్లలు అయితే చూడండి, ఇంకా జడలేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో ఫస్ట్ ఇంకా ప్రసాదం చేసేసి ఉగాది పచ్చడి చేసేసి ఇంకా పూజ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తాము. మామూలుగా అయితే ఇంకా ఉగాది ముందు నుంచే పోలేరమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా మాకైతే కుదరలేదన్నమాట, అందుకని చెప్పి ఈరోజు అయితే ఇంకా వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము. అయితే ఈ పండగ రోజున నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అది ఏం లేదండి, మన చిన్ను ఎండిఎం ఛానల్ అయితే ఈరోజు మానిటైజ్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇంకా గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పి ఇంకా రెడీ అవుతున్నామన్నమాట. మా పిల్లలు అయితే చూడండి ఎలా రెడీ అయ్యారు. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే 2-3 రోజులు ఇంకా ఇంట్లో పనులే చాలా ఉన్నాయి. ఇల్లంతా ఇంకా మళ్ళీ నీట్గా సర్దుకొని అన్నీ చేసేసుకునేసరికి టైం అయితే సరిపోయింది. ఇంకా మళ్ళీ పండగ ముందు మళ్ళీ అంత బూజు అదంతా దులుపుకోవాలి కదా, అవి కూడా అన్నీ నిదానంగా చేసేసుకున్నాము. ఇంకా మా వాళ్ళు కూడా ఊరెళ్ళారు, మా ఆడబిడ్డలు. ఇంకా ఇంతకు ముందులాగే ఇంకా ఇంట్లో మొత్తం నీట్గా అన్నీ పెట్టేసుకున్నామన్నమాట. ఫంక్షన్ హడావుళ్ళు అన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి ఇంట్లో. మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉందో అలా అయితే సర్దేసుకున్నాను ఇల్లు అనేది. ఇంకా మనకి గూగుల్ పిన్ అయితే రావాలి, అది కూడా 2-3 డేస్లో అయితే రావచ్చు. అది వచ్చిన తర్వాత అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా చాలా కష్టపడ్డాను నేనైతే ఈ దీనికోసం అయితే. ఇన్ని రోజులకి నా కష్టం అనేది ఫలించింది. ఈ రోజు కోసమే చాలా రోజులుగా మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇన్ని రోజులకి ఈ ఉగాది రోజుకి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ గురించి. ఇంకా ఇక నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇంకా మా చిన్న పాప అయితే చూడండి కూర్చొని ఉంది అటువైపు. ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. అరుస్తున్నానమాట నేను. ఇద్దరు గొలవ చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే చేసేసి ఇంట్లో పూజ అయితే చేసేస్తాను. ఇంకా మా పాప అయితే ఏదో చెప్తుందన్నమాట. ఇంకా మా చిన్న ఇంట్లో ఈ ఉగాది అయితే మేము ఈరోజు ఇలా జరుపుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయాము. ఇంకా టీ తాగేసి బయలుదేరదామని చెప్పి ఇంకా టీ పెట్టేశాను. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిందన్నమాట.
ఇంకా అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకా కుదరలేదన్నమాట. మళ్ళీ గుడికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడైతే వీడియో తీయలేదు. ఇంకా ప్రసాదం చేయడం, పూజ చేయడం అనేది అందులో ఇంకా మనకి లెంత్ ఎక్కువ అవుతుంది, ఇంకా అందుకని చెప్పి ఇంకా తీయలేదు. ఇంకా మా పాప అయితే చూడండి ఎలా తయారైపోయిందో చిన్నామా. ఇంకా ఇద్దరు అయితే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకు కూడా టీ ఇచ్చాను అనమాట. ఇంకా టీ తాగేసి గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి, నేను ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు. చూడండి ఎలా ఆటలాడుతుందో మా చిన్న. తనైతే తాగలేదన్నమాట టీ, తను తాగదు ఎక్కువ. ఇంకా అలా అయితే ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాము గుడికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే గుడికి బయలుదేరాము. నేనైతే ఈరోజు ఇంటి ముందు అలా అయితే ముగ్గు వేశాను, సింపుల్గానే వేశాను. కొంచెం బాగాలేదన్నమాట, ఇంకా అందుకని చెప్పి ఇంకా కలర్స్ అవన్నీ వేయలేదు. ఇంకా సైకిల్ అయితే పైకి ఎక్కిస్తున్నాము, ఇంకా మనం బయటికి వెళ్తాం కదా అందుకని చెప్పి. అందులో ఇంకా బయట ఎండ కూడా వచ్చింది. ఇంకా సైకిల్ అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంచుతాము. ఇంకా వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ దించుకొని బజార్కి అయితే వెళ్తారన్నమాట. మనకి ప్లేస్ చిన్న ప్లేస్ అయ్యేసరికి కొంచెం సైకిల్ తిప్పి పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంక అందుకని చెప్పి మళ్ళీ మా వారు వచ్చారు. ఇంకా సైకిల్ పక్కన పెట్టేసి ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరుతున్నాము. ఇంకా తాళాలు అవి వేద్దామని చెప్పి ఇంకా నేనైతే వచ్చేసానన్నమాట లోపలికి. అయితే ఇంకా మనకి వైఫై కూడా ఉందండి ఇంట్లో. ఇంకా అన్ని స్విచ్లు కూడా అన్ని ఆపేసి ఇంకా తాళాలు అయితే వేస్తున్నాను.
ఇంకా మొత్తానికి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా అందులో మార్నింగ్ మాకు నీళ్లు కూడా వచ్చినాయి, అందుకని చెప్పి ఇంకా లేట్ అయిందనమాట. అందుకే అంతా బురద బురదగా ఉంది. మేము ముగ్గేసేసరికి కూడా ఈరోజు లేట్ అయిందనమాట. ఇంకా మేము ఎక్కడికి నలుగురం వెళ్ళాలన్నా ఇలాగ వెళ్తామన్నమాట బండి మీద పిల్లలతో. ఇంకా నేను కూడా కూర్చున్నాను, ఇంకా వెళ్తున్నామండి. ఇది ఇంకా మన కాలనీలో నుంచి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పోలేరమ్మ గుడి అండి. చాలా ఏళ్ళుగా ఇక్కడికే వస్తుంటారు అందరూ. ఇక్కడ పక్కన పుట్ట కూడా ఉందండి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని పాలు పోసి వద్దామని చెప్పి ఇంకా అమ్మవారి దగ్గరికి అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. పోలేరమ్మ గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ మేము వెళ్ళేసరికి 12 అయింది టైము. అప్పటికి కూడా జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. ఇంకా మార్నింగ్ వచ్చింటే అసలు ఖాళీ ఉండేది అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, జనాలందరూ ఎలా ఉన్నారో, చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇంకా మేమైతే ఇంకా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇంకా అది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంక ఇప్పుడైతే మనము గుడి లోపలికైతే వెళ్దాం. ఇదిగోండి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి బయట కూడా అమ్మవారికి పెట్టుకుంటుంటారు పొంగల్లో కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు అలా. ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి మనము. ముందైతే ప్రదక్షిణాలు అయితే చేద్దాం. ముందు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఇలా ఉంటుందన్నమాట మనకి గుడి లోపలైతే. ఇంకా వీడియో అయితే తీయలేదు, తీయకూడదని చెప్పి. ఇంకా పోలేరమ్మ లోపలైతే అదిగో అలా ఉంటుంది. బయటే బయట నుంచే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా జనాలు ఉన్నారు. మళ్ళీ నేను ఈసారి అయితే నెక్స్ట్ క్లియర్గా వీడియో అయితే చేస్తాను. చూడండి అది లోపల అన్నమాట అమ్మవారు ఉండేది. ఇంకా లోపల అయితే మనకి ప్లేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనము ముందు ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్తాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడ చూడండి బాగా ఎండలుగా ఉందని ఇలా అయితే కార్పెట్ అయితే వేశారు మన గుడి చుట్టూ. చాలా పెద్ద గుడి అండి. ఇలా మొత్తం చుట్టూ అక్కడికల్లా మనము తిరిగి మళ్ళీ రావాలన్నమాట. చూడండి ఇక్కడే మామూలుగా ఇక్కడే పొంగళ్ళు చేసి అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకొని ఇక్కడే ఇలా టెంట్లు వేసుకొని చెట్ల కిందే పొయ్యిలు పెట్టేసి ప్రసాదం చేసి పెడతారన్నమాట. అక్కడే చాలామంది. ఇంక ఇప్పుడైతే గుళ్ళోకి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చుట్టూ అయితే ఇంకా తిరిగి వచ్చాము. ఇంకా గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళేసి బయటికి అయితే వచ్చాము. అదిగో చూడండి మనము గుడి దాటి ముందుకు వచ్చాము. ఇక్కడైతే ఇలా పుట్ట అయితే ఉందండి. ఇక్కడ చాలామంది ఇక్కడే నాగమయ్యకి పెడుతూ ఉంటారు.
ఇంకా మేము కూడా అక్కడికే వస్తున్నాము. చూడండి, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఈ చుట్టుపక్కన పల్లెటూర్లలో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఇంకా చూడండి, చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. అమ్మవారి దగ్గర మాత్రం ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారన్నమాట. అక్కడైతే ఖాళీ లేదు. మాకు బయటకు వచ్చేసరికి గంట పట్టిందండి, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. ఇంకా ఎలా అయితే 3 చుట్లు అయితే తిరిగాము మేము. ఇక్కడంతా చూడండి ఇలా ఉంటుంది. అదిగో మనకు కనిపించేది అమ్మవారి గుడి. ఇక్కడ వచ్చేసి పుట్ట దగ్గరికి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకైతే బొట్టు పెడుతున్నాను. ఇప్పుడైతే మీకు చుట్టూ ఒకసారి దగ్గరగా చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి. ఇంకా అక్కడ కూడా చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఎండ అయితే మామూలుగా లేదండి. 12:30 అయితే అయింది టైము. ఇంకా అక్కడ నుంచి ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే ఆకలేస్తుంది అని గోల చేస్తున్నారన్నమాట. కానీ తినకుండానే దర్శనం చేసుకోవాలని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసాము. పిల్లలు అయితే ఫస్ట్ అయితే జ్యూస్ అయితే తాగేశారు, ఇంకా వాళ్ళు ఉండలేరని చెప్పి. ఇంకా హోటల్ దగ్గరికి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నామండి. తలా ఒక దోశ అయితే తీసుకున్నాము. ఇంటికి వెళ్ళి ఇంకా నేను చేసి మళ్ళీ ఇంకా తినేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా తినేస్తున్నామన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరేసి వచ్చేసాము. ఇంకా చూడండి, వస్తూ మళ్ళీ ఒక మజా బాటిల్ అయితే తీసుకొని వచ్చాము. అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకి 1:30 అయింది టైము. ఇంకా నేను ఇంకా వంట ఏమి చేయలేదు. ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని చెప్పి అందులో నేను ఇంకా దేవుడి దగ్గరికి ఉగాది పచ్చడి కేసరి అయితే చేశాను. ఇంకా కొంచెం రైస్ అయితే వండేస్తాను, ఇంకా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉగాది రోజున మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ మోనిటైజ్ అవ్వడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత దూరం అయితే రాగలిగాము. మీ సపోర్టు మా వైపు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మా పిల్లలైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్.